దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు 24వ తారీఖు జూలై నెల 2022 సంవత్సరం ఆదివారం పునరుద్ధరణ దినం ప్రభు దినం. ఈరోజును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు వరకు దేవుడు మనల్ని కాచి కాపాడి మరొక నూతనమైన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మనల్ని సజీవుల సంఖ్యలో ఉంచినందుకు ఆయనకు మహిమ కలుగునుగాక. మనం ఇంకా సజీవుల సంఖ్యలో ఉండటానికి కారణం మనం దేవుని పని చేయాలని దేవుడు మనకి మరొక దినాన్ని ఆయుష్ పొడిగించాడని మర్చిపోకుండా ఆయన యొక్క పని చేయడానికి సిద్ధపడండి. అందులో ఈరోజు పునరుద్ధరణ దినం కాబట్టి కుటుంబ సమేతంగా అందరూ కలిసి దేవుని సన్నిధికి వెళ్ళండి, దేవుని యొక్క మందిరానికి వెళ్ళండి, దేవుని ఆరాధించండి, దేవుని మర్చిపోకూడదు. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 13వ వచనంలో 12వ వచనంలో దాసుల గృహమైన ఐగుప్తు దేశముల నుండి నిన్ను రప్పించిన యహోవాను మరవకుండా నువ్వు జాగ్రత్త పడుము. అంటే జీవితంలో ఏదైనా మర్చిపోతావు, మతిమరుపు వచ్చింది. మానవ సమాజమే మతిమరుపు కలిగి సమాజం. కానీ నిన్ను పాప జీవితం నుంచి, ఐగుప్తు అంటే పాపము నుండి, శాపము నుండి, దోషముల నుండి, నిత్య నరకాగ్నికి తీసుకెళ్లే సాతాను కుయుక్తుల నుంచి రక్షించి కాపాడుతున్న దేవుణ్ణి, మన ప్రభు అయిన యేసుక్రీస్తుని మరవకుండా జాగ్రత్త పడు అన్నాడు. అస్సలు మర్చిపోవద్దు దేవుణ్ణి. జీవితంలో ప్రభువును మర్చిపోవద్దు, మరవకుండా జాగ్రత్త పడండి. ఎలా జాగ్రత్త పడాలి అంటే 13వ వచనం ద్వితీయోపదేశం 6:13లో అంటాడు. ఏమని వాక్యం అంటాడు తెలుసా? నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన్ని సేవించి ఆయన పేరట ప్రమాణించి. ఆయనకు భయపడు, ఆయన్ని సేవించు. ఆయన సేవించడం అంటే ఏంటి? బైబిల్ ప్రకారం మనం ఆయన సేవించడం అంటే ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను మనం ఏం చేయాలి? పాటించాలి. ఆయన ఆజ్ఞలను పాటించాలి, ఖచ్చితంగా ఆయన కట్టడలను. ఎంతవరకు? జీవిత కాలమంతా, జీవిత దినములన్నీ దేవుని యొక్క వాక్యాన్ని గైకొనాలి. నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీవు మీకు బోధించున్న ప్రతి ఆజ్ఞలు, కట్టడలు అనుసరించాలి అని అంటాడు భక్తుడు ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 1వ వచనంలో. గమనించండి, దాని ద్వారా అభివృద్ధి పొందుతామంట. అభివృద్ధి వస్తుంది, మేలు కలిగిద్ది, అభివృద్ధి కలిగిద్ది, నీతి కలిగిద్ది. దేవుని బిడ్డలారా, మేలు, అభివృద్ధి, నీతి మనకు రావాలంటే ఏం చేయాలి? ప్రభువును మర్చిపోకూడదు. ప్రభువును మర్చిపోకుండా జాగ్రత్త ఎలా పడాలి? ఆయన కట్టడలను, ఆయన యొక్క ఆజ్ఞలను, ఆయన వాక్యాన్ని మనం పాటించాలి. ఎలా పాటించాలి? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 5వ వచనంలో పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ఆయన్ని ప్రేమించాలి. ఆయన ఆజ్ఞలని మనం పాటిస్తూ వాటినంట ఒకటి హృదయములో ఉంచుకోవాలట, ఒకటి హృదయములో ఉంచుకోవాలట 7వ వచనంలో. 2, మన పిల్లలకు అభ్యసింపాలంట. 3, మన ఇంట్లో కూర్చున్నప్పుడు కానీ, త్రోవలో నడిచినప్పుడు కానీ, పండుకున్నప్పుడు, లేచినప్పుడు ఆ వాక్యాన్ని గురించే మాట్లాడాలట. సూచనగా చేతికి కట్టుకోవాలంట, అంటే అలవాటైపోవాలి. అవి నీ కన్నుల మధ్య, నీ కన్నుల నడుమ బాసికముల వలె ఉండాలి. నీ ఇంటి ద్వార బంధముల మీదను, నీ గౌనుల మీదను వాటిని రాసుకోవాలండి. అంటే ఎట్టి పరిస్థితుల్లో ఆయన కట్టడలను మర్చిపోకూడదు. జాగ్రత్తగా ఆ నియమించిన కట్టడలను, ఆ నియమించిన శాసనములను, ఆ నియమించిన ఆజ్ఞలను మనము జాగ్రత్తగా అనుసరించాలి. అదంటే యెహోవా దృష్టికి యథార్థమైనది, ఉత్తమమైనదని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, వాక్య ప్రకారం మనం జీవిస్తున్నామా? వాక్య ప్రకారం మనం బ్రతుకుతున్నామా? ఆయన ఇచ్చిన శాసనాలు, ఆయన ఇచ్చిన కట్టడలను మనం అనుసరిస్తే గుర్తుంచుకోండి, మనల్ని దేవుడు మేలులోకి నడిపిస్తారు, అభివృద్ధిలోకి నడిపిస్తారు, అంత మాత్రం కాదు నీతిలోకి నడిపిస్తారు. గుర్తుంచుకోండి, దేవుని యొక్క సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరూ 6వ అధ్యాయం 24వ వచనంలో వాక్యం సెలవిస్తుంది, ఆయన ఆజ్ఞలను పాటించడం ద్వారా మనకంటే నిత్యము మేలు కలిగింది. ఒక మేలు కలగటం కాదండి, నిత్యము మేలు కలిగింది. అటువంటి మేలు జరిగేది, అటువంటి నీతి కలిగింది. కనుక ద్వితీయోపదేశ 6వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట అంటాడు, ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకున్నప్పుడు మనకు నీతి కలిగింది. దయచేసి మన కోసం దేవుడు కానాను పురాణించాడు. పరమ కానాన్ అంటే పరలోక రాజ్యం. మరి ఆ పరలోక రాజ్యమునకు మనం వెళ్ళి ఆ పరలోకాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా మనం అందరం కూడా ఆయన యొక్క వాక్యాన్ని అనుసరిస్తూ ఆయన వాక్యానుసారంగా, వాక్యం ఏం చెప్తుందో, మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని
బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మతో నడిపించబడుతూ పాపము లేని వారిగా పరిశుద్ధమైన వారిగా మనం జీవిస్తూ దేవుని మహిమపరదం ఈరోజు జరిగే ఆరాధనల కోసం సార్వత్రిక సంఘాల్లో సార్వత్రిక సంఘంలో ప్రతి ఆరాధన కూడా దేవుని నా మహిమార్థమే జరిగి ప్రతి కుటుంబం దేవుని యొక్క మందిరంలో కూడుకొని దేవుని ఆరాధించినట్లు దేవుని సన్నిధికి వెళ్ళినట్లు ఎక్కడ ఏ ఆటంకాలు లేకుండా ఆరాధనలు జరుగునట్లు ప్రార్థన చేద్దాం, పాలు పంపులు పొందాం. దేవుడు ఈ మాటలు మన హృదయంలో భద్రపరచును గాక. ప్రార్థన చేసుకుందామా. మహాపరిశుద్ధుడు ప్రేమ కలిగిన ప్రియపరులకు తండ్రి, ఈ వాక్యాన్ని బిడ్డల హృదయంలో భద్రపరచండి. వాక్యానుసారంగా జీవించే ఒక ఉన్నతమైన జీవితం దయచేయండి. ఈ బిడ్డల అవసరతలు అక్కర్లు తీర్చి ఈరోజంతా నిన్ను ఆరాధించటానికి, నీ పరిచర్య చేయడానికి, నీ మందిరానికి వెళ్ళటానికి వీరికి కృపను అనుగ్రహించి వీరిని దీవించమని, వీరి బిడ్డలను దీవించని యవనస్తులను నీ సేవలో వాడుకోమని ఈరోజు యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెను. ప్రిదోన్ బిడ్డలు ఈ వాక్యాన్ని అందరికీ షేర్ చేయండి. త్వరగా లేచి దేవుని సన్నిధికి వెళ్ళండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెను.